స్పందన అని ఒక కార్యక్రమం పెట్టారు సార్. స్పందించేవాడే లేనప్పుడు స్పందన కార్యక్రమం ఎందుకు సార్? 6 నెలలుగా తిరిగాను సార్ కష్టాలతో. మా జేజినైన పొలం నాకు ఎక్కేయడానికి 12 స్పందన కాగితాలు ఇస్తే పట్టించుకునే నాదుడు లేడు సార్. ఒక్క నిమిషం సార్, మీకంటే నీళ్లున్నాయి సార్. ఏ పంట అయినా పండిస్తారు సార్. సార్, మా ఊర్లో కూరగాయలు ఎక్కువ సార్. మా మార్కాపురం మండలంలో కూరగాయలు ఎక్కువ సార్. కూరగాయలు ఇత్తనాలు మంచి కంపెనీ ఇత్తనాలు 50% సబ్సిడీతో ఇవ్వండి సార్. పాలిచ్చే ఆవు నదులు కొని తన్నే గాడి గేదెని తెచ్చుకున్నారు మీరంతా. రైతుకు 5 సంవత్సరాలు 11% గ్రోత్ అంటే ఎకానమీ కాంట్రిబ్యూట్ చేసే విధంగా సంవత్సరం 11% పెరిగింది ఆ రోజు నేనున్నప్పుడు. చరిత్రలో ఒకసారి చూస్తే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ పెరగిన విధంగా నేను ఆ రోజు ఎకానమీలో అగ్రికల్చర్ గ్రోత్ తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. 64,000 కోట్ల రూపాయలు ఒక్క సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టాం. 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వెలగొండ 95% పూర్తి చేశాను. నేనే ప్రారంభించాను, నీళ్లు లేవని బాధపడుతున్నావు. కానీ అదే తెలుగుదేశం పార్టీ వచ్చుంటే 2020కి మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయ్యేది. రెండోది, నీళ్లు కావాలంటే మీరు మొట్టమొదటిసారి నన్ను అడిగారు 96 ఆ ప్రాంతంలో. ఇక్కడికి వస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ రైతాంగం అడిగింది మాకు నీళ్లు లేవు, కరువు ప్రాంతం, ఎట్టయినా సరే మాకు నీళ్లు ఇమ్మంటే నేను అడిగాను. ఎక్కడున్నాయి నీళ్ళు అని అడిగాను అప్పట్లో. ఎందుకంటే ఆ రోజు చూస్తే 2 రాష్ట్రాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, నీళ్ళన్నీ కూడా ప్రాజెక్టులకు అలకాట్ చేశారు, అప్పటికే నీళ్లు లేని పరిస్థితి. అలాంటిది కొంతమంది రైతులు ఒక మాట అడిగారు, వాళ్ళు అడిగింది న్యాయం అనిపించింది. వాళ్ళు అడిగింది మా ప్రాంతానికి నీళ్లు రావాలంటే మీరు ఒక కూర్చోము, నీళ్లు రావాలంటే మీరు ఒక పని చేయండి, వరదలు వచ్చినప్పుడు ఇవ్వండి, 5 ఏళ్లకు 6 ఏళ్లకు ఒకసారి వరద వస్తే ఆ నీళ్లు మాకు ఇస్తే మీ చెరువులు నిలుపుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయి, మా ప్రాంతం కరువు నుంచి బయటపడతామని కోరితే నేనే ఆ రోజు వెలుగొండ ప్రాజెక్టుకి ఫౌండేషన్ వేసి పర్మిషన్ తెప్పించాను. కానీ కేంద్రంలో ఎన్విరాన్మెంట్ పర్మిషన్ గారికి రావాలంటే చాలా సమయం పడుతుంది, అన్నీ కూడా సర్వేలు చేపించి అన్నీ చేస్తే అంతలోనే అలిపిరిలో యాక్సిడెంట్ కావడం, ఎన్నికలు పోవడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా డబ్బుల కోసం కాంట్రాక్టులు పిలిపించి పనులు చేయకుండా మట్టి పనులు చేసి డబ్బులు కొట్టుకొని వెళ్ళిపోతే మళ్ళీ 2014లో వస్తానే వెలిగొండ నా మానస పుత్రిక దీన్ని పూర్తి చేయాలని నేను 4-5 సార్లు ఇక్కడికి విజిట్ చేసి కాంట్రాక్టర్లు గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తారో ఆ కాంట్రాక్టర్ని పెట్టి 95% పూర్తి చేసాం. 5% పూర్తి అయి ఉంటే ప్రాజెక్టు పూర్తి అయిపోయేది, నీకు నీళ్లు వచ్చుంటే ఈ బాధలు ఉండేటివి కాదు. అంత పని చేసిన పార్టీకి మీరు ఓటేయలా. 5% 5 ఏళ్లలో పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వాన్ని మళ్ళీ చూసి ఈరోజు మీరు బాధపడే పరిస్థితికి వచ్చారు.